పోయింది అప్పుడు ఒక పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ లేడీ చనిపోయింది ఆవిడ ఇప్పుడు పలానా వాళ్ళు ఫుడ్ బెడ్కి వచ్చారు జాగ్రత్తగా ఉండు నాతో చెప్పారు అని చెప్పలేదండి చనిపోయేదానికి ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ చెప్పిందండి ఆఫ్టర్ ఫార్టీ ఇయర్ థర్టీ ఎఫ్ఐఆర్ ఎందుకు చెప్పలేదు అన్న ఆవిడ ఏం చెప్పలేదు ఇంటికి వస్తా చదువుతా ఎందుకు చెప్పలేదు కాదు ఎందుకు చెప్పబడలేదు అది అంతే అది నేచర్ ఇది ఎవరు మిస్టేక్ కాదు ఎవరు అలా తీసుకోకపోతే ఆ థాట్లో నేను పోతా ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి దెబ్బ అంతే మెటీరియల్ దెబ్బకి వచ్చింది ఎవరు ఎవరు వచ్చారో అందరికి తెలిసిందే కదండి ఇంకెందుకు అడుగుతారు మీరు మీరు మరీ ఇప్పుడు చెప్పండి ఇంకా వాళ్ళే అన్నారంట వీళ్ళేంటి ఆఫ్టర్ ఆల్ నాకు చెప్పేది వీళ్ళేంటి నాకు ఇప్పించేది అన్నారు ఓకే లోపల తెలీదండి పెద్ద పెద్ద మాటలు అంటారే ఆత్మ అంతరాత్మ తెలుసు ఏ బొమ్మ అయినా అందంగా తయారు చేసి షాప్ లో పెట్టిన తర్వాత పాపం చేసిన వాడు నేమొస్తుందండి బొమ్మ అందంగా ఉందంటాడు వాళ్ళు వెల మాట్లాడతారు కొనుక్కొని వెళతారు సూపర్గా ఉందంటారు చేసిన వాడు ఎవరికి గుర్తుంటారని ఉండే వాళ్ళకి ఉంటారు ఆ చరిత్ర తెలుసు కాబట్టి కట్ చేస్తారు అంతే వివరాలు వివరాల కన్నా అంటే వివరాలని కాదు మీరు ఇందాక ఒక ప్రాబ్లం వల్ల పెళ్ళై పెళ్లి చేసుకున్నా అన్నారు ఏంటి ప్రాబ్లం అంటే ఇంకొక లవ్ లవ్లం బానే అంటే అప్పుడు ఎమోషనల్ సర్వీ ఓకే ఎమోషనల్ సో మీరు మీరు శర్దపాపని మీరు లవ్ చేశారా ఆయన మిమ్మల్ని లవ్ చేశారు ఎవరు ఎవరిని లవ్ చేయలేదు మరి ఆ ఇన్సిడెంట్ అంతే ఒక యాక్సిడెంట్ అంతే అంతే యాక్సిడెంట్ కరెక్ట్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ కాబట్టి గుర్తులేదు యాక్సిడెంట్ కాబట్టి నేను ఫీల్ అవ్వటం ఒక విధంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆఫ్టర్ ఆల్ మెటీరియల్ ఒక లేడీ మెంటల్ మీరు ఎవరో నాకు తెలుసు మీరే మాట్లాడుతున్నప్పుడు మీరు నాకు మగవాడుగా ఎలా కనపడతారండి మీ మనసుకు తెలుసు నా మనసుకు తెలుసు అందువల్ల ఒక ఆడపిల్ల పక్కన ఉన్నట్టే ఇంకా యాక్సిడెంట్ కానీ అతను డబ్బు కోసం మీ దగ్గర చేరాడని మీకు ఎప్పుడు తెలిసింది డబ్బు కోసం అని చెప్పలేదండి డబ్బు అనే మాట కరెక్ట్ కాదు ఓకే అవకాశం ఓకే దట్స్ ఆల్ మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి అది కూడా ఎందుకు చెప్పాలి అవకాశం అంతే దానికి ఎక్స్ట్రా పదాలు సూట్ అవ్వదు ఒక్కొక్కసారి తక్కువ అవ్వచ్చు ఎక్కువ అవకాశం ఇస్ కరెక్ట్ యూజ్ చేసుకున్నారంటే మరి తక్కువ స్థాయిలో ఉంటుంది సెల్ఫిష్నెస్ అంటే అది కూడా కాదు అవకాశం దట్స్ కానీ మీరు పద్నాలుగు సంవత్సరాలు సంసారం చేశారు కదా పదహారు పదిహేను మరి ఎలా సాగింది ఇంత వైరుధ్యాలు ఉన్నప్పుడు సినిమాలో యాక్ట్ చేస్తున్నాం కదండి డబ్బు తీసుకొని ఇంట్లో యాక్ట్ చేయడానికి ఈజీయే కదా ఇంట్లో కూడా యాక్ట్ చేశారా అంతే కదా అయ్యి ఉంటుంది యాక్టింగ్ కాకపోతే ఇన్సిడెంట్ జరగదండి ఎందుకంటే అంతకు ముందు నేను సినిమా దాన్ని ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ పిక్చర్స్ చేశాను అవును నువ్వు కొత్త మరి నేను పైన ఒక నుంచి చక్కుబాయో లేకపోతే మీరాబాయో రాలేదు నేను ఆర్తే రెండోది ఆయేది కానీ డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను నేను కొంచెం గర్వంగా కూడా చెప్పగలను అప్పుడు మాకు బిజినెస్లు తర్వాత ఒకరికి భయపడ్డాలు మెటీరియల్ కోసం అంతా ఆ టైంలో అవకాశాలు లేదండి ఎవరిన ఇష్టపడితే వాళ్ళతో మాట్లాడేవాళ్ళం అది ఒక వ్యాపారం రాజకీయం హండ్రెడ్ పర్సెంట్ లేదండి లేదు లేదండి లేదండి నాకు తెలిసి ఏదైనా ఉంటే వాళ్ళతో ఉండేవాళ్ళు లభిత వ్యక్తిగత తర్వాత చూసారంటే అసలు వీళ్ళకి పరిచయం ఉందా అనిపిస్తుంది మీకు అలాంటి టైంలో నేనున్న జాలికి నా ఏజ్కి సరదాగా ఉన్నానే నేను రాంగ్ గా చీప్ క్యారెక్టర్ నాకు నచ్చదండి ఓపెన్ గా చెప్పాలంటే ఇంకా నాకు లవ్ మీద ఉన్నంత ఇష్టం చెక్ మీద ఉండదు ఉండదు ఎందుకంటే ఆ ఫైవ్ మినిట్స్ కోసం మీకు నాకున్న ప్రేమలు చాలా దూరం అయిపోతాయి అని నేను మెయింటైన్ చేసేదాన్ని ఆ ఓవర్ లవ్ ఇష్టం ఆ లవ్ ఇష్టంలో ఏమైంది ఇది యాక్సిడెంట్ గా జరగటం వల్ల ఇక్కడ ఎక్కడో వేరే కనపడతా ఉంది ఓకే అని చెప్పి నా నా ఇదిలో నేను చీ చి అలాంటివి అనుమానం అతను ఎవరైనా డాక్టర్ పడ్డాను ఏం పడ్డా అనుమాన అంత క్యారెక్టర్ కాదు నేను నేను చాలా దాలిగా సరదాగా ఉంటానండి కానీ పర్సనల్ది ఉండదండి మీకు అర్థం కాదు నేను మీరు నేను ఇష్టంగా ఉంటామండి మీ ఫ్రెండ్షిప్ నేను పోగొట్టుకోను అది చేస్తే పోతుందండి నా నా సైకాలజీ మీ దృష్టిలో అది అంతే అది అది అందువల్ల నాకు అట్లాంటివి ఉండదు వీళ్ళ కరెక్ట్ ఎక్కువ తిరిగేవాళ్ళు అది కూడా తెలీదు వాళ్ళకి ఎందుకు అడుగుతారు ఏదో దాంట్లో మా ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయింది వాళ్ళ ఇన్వాల్వ్ అబ్బా ఉపయోగపడ్డారు వీళ్ళు అనుకున్న థాట్ వేరు మా అక్క లైఫ్ బాగుండాలి మా అక్క హ్యాపీగా ఉండాలి నేను ఏదో అనుకు పిల్లలు అండి వాళ్ళు కూడా పిల్లలు అదేం లేదండి మా వాళ్ళు అది ఏం లేదు మా వాళ్ళలో ఒక ఏవో ఉండి ఉంటాయి కదా ఎక్కువ నేను ఇంట్లో ఉండను కదా ఆ తర్వాత తను కూడా కొద్దిగా బిజీ అయ్యాడు అయిన తర్వాత ఏదో ప్రాబ్లం వాళ్ళ ఫ్యామిలీ మంది అన్ని మనీ 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 అతను చాలా ఇంటెలిజెంట్గా లోపల ప్లాన్ వేశాడు తెలియదు నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు బాగా తినే తెస్తే కదండి అప్పటికే నేను ఫైవ్ హండ్రెడ్ పైన చేసి అది అందరికీ తెలుసు మీరు ఎవరు అనే తెలుసు మీ ఫిగర్ తెలుసు నా ఫిగర్ తెలుసు అన్నీ తెలిసినప్పుడు ఎట్లా అంత పచ్చి అబద్ధంగా లేదని చెప్పగలుగుతాం ఎంత స్టై మంది నేను చూస్తున్నా ఇక్కడ వచ్చిన తర్వాత రిచ్ పీపుల్స్ అయ్యి నేను ఎవరో దానిలాగా నేను ఏదోలాగా అంటే నేను ఎక్కడికో వెళ్తాను కాదు అదే ఇంట్లో కూడా జరిగింది ఇంట్లోనైనా బయటైనా మొగళ్ళు ఆడవాళ్ళు ఒకటే నేమ్కి వాళ్ళ జాబ్కి ఇన్కమ్కి పరపతికి సంబంధం లేదండి సైకాలజీ మొగది ఆడది అంతే తేడా అది ఎక్కడైనా కొంతమంది కొంతమంది బయట అది మాత్రం కాదు వాడు షడప్ అంటాడు ఇది ఏ అయి నోర్మయ్యే అంటది లేబర్ భాష ఇంగ్లీష్ భాష అంతే తేడా అంటాడు అంటది కొడతానంటది భాష ఒకటే మీనింగ్ ఒకటే అర్థం వాడు కొంచెం క్లాస్ చెప్తారు లేబర్ కి చెప్తారు ఎంత లేబర్ లైఫ్ అంత హై సొసైటీ లైఫ్ సేమ్ స్టైలే వాళ్ళు ప్లైమోత్ లో వాళ్ళు రిక్షాలో వెళతారు అంతే తేడా కథ ఒకటే సో మీకు డైవర్స్ అయ్యేటప్పటికి మొత్తం ఆస్తి కూడా పోయిందా కొంచెం అది మాత్రం థీటింగ్ ఏనండి అది అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా థీటింగ్ అండి ఆయన 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 అని కాదండి సిచ్యువేషన్ అంతే ఓకే బెస్ట్ మీ కుటుంబ సభ్యులు కూడా కలిసి కుటుంబ సభ్యులకు చదువు లేదండి వాళ్ళు మామూలు వాళ్ళు వాళ్ళకి ఏ సబ్జెక్టు తెలియదు అదే ప్రాబ్లం అప్పుడు పిల్లలు కూడా వాళ్ళు మళ్ళీ మా అనుమల్ విలేజ్ వాళ్ళు అదేం తెలియదండి వాళ్ళకి ఇప్పుడు తెలిసినప్పుడు ఏజీ అయిపోయింది మెటీరియల్ అది అంతే బట్ ఇప్పుడు లక్కీగా నాకున్న మైండ్కి మెటీరియల్ ఎక్కువ పని లేదు అది లేదనుకోండి కానీ పద్నాలుగు సంవత్సరాలు పదహారు సంవత్సరాల మధ్య కాలంలో మొత్తం అంతా ప్లానింగ్ ప్లానింగ్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్లానింగ్ ప్లాన్ చేసిపోయింగ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేదు వెనకాల ఎందుకండి వాళ్ళ లోపల లేదండి ఎవరు అక్కర్లేదండి ఎవరు వద్దు మీరు మీకు నా మీద ఇష్టం అనుకోండి నా నా పక్క మాట్లాడతారు నన్ను మీరు ఇష్టం లేదు అనుకోండి నన్ను తిడతారు అందువల్ల సమాజం అనేది వద్దండి సమాజం అనేది ఏంటి చెప్పండి ఆ టైంలో కూడా ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు అందంగా ఉన్నాడు జంతుల మేలుగా ఉన్నాడు నా ఫ్రెండ్సే అక్కడ వీక్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు రమా బుర్రహ్మ నేను పిలిస్తే రాలేదు పోయిపోయి అక్కడ చేసుకుని నా మీద విరోధం వాళ్ళు ఉంటారు పోటీ అది నా పోటీ ఏం కాదు కొంచెం గా కనపడితే మా హరినాథ్ కూడా ఉన్నాడు అప్పుడు అలా అట్లా ఒక్కొక్కరు జగ్గయ్య గారు ఒకప్పుడు మేనలీగా ఉండే రామారావు గారు ఉన్నారు కృష్ణ ఉన్నారు గోపన్ బాబు ఉన్నారు అట్లేం కాదండి అందానికి లిమిట్ ఎక్కడ ఉంది అదొక జనరేషన్ మరి నా మీద ఉన్న వాళ్ళు నాకుంటారు క్లాష్ ఇది ఎప్పుడు విడిపోతుందా అనుకున్నారు అది ఆయన ఉపయోగపరుచుకున్నారు నేను కొంచెం మిస్ చేశాను అంతే నేను జాగ్రత్తగా లేను ఆ జాగ్రత్తగా ఉండేటట్టు నా సిచ్యువేషన్ లేదు ఇప్పుడే ఇంత ఈగో ఉంటే అప్పుడు ఎంత ఉన్నాడు తీసుకొని కావాల్సిన మెటీరియల్ పో లేకపోతే నేను ఎంత ఇచ్చారు ఎంత అని తెలియదు అని ఇప్పుడు ఎంత ఉంటుందో కూడా తెలియదు అంటే అప్పుడు కానీ మానసికమైన ఒక సెల్ఫ్ ఏమంటారు పాపభీతి అన్నీ ఉండాలి కదా దానికి తగ్గట్టు నేచర్ కూడా ఏం పెట్టింది ఇప్పుడు ఎన్ని అవమానాలు ఎన్ని పోతున్నాయి ఎంత పోతుంది ఎవరికో పోతోంది నాది నాదే ఒక విధంగా నేను తెగ్నేచర్ వేయకపోతే నాది నాదే కదా మరి అప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదండి నాకు చేయలేదు అయితే మీకు సాటినట్లే మీకు మీ ఇంట్లో తంపులు పెట్టారు ఒక రకంగా తప్పులు అని చెప్పాను కదండి వాళ్ళకి తెలియదు అండి పిల్లలు అండి కాదు మీ సాటి నటులు ఆ ఉందండి ఆ టైంలో చాలా మందికి జలస్ ఉన్నది ఎవరు బాగాలేదండి ఎవరు హ్యాపీగా లేరు అంటే వాళ్ళు హ్యాపీగా లేరంటే దానికి హ్యాపీనెస్ ఫీల్ అవ్వాలా అంటే నేచర్ ఎప్పటికైనా మన గిఫ్ట్ మనకి ఇవ్వకుండా తప్పదు అది పనిష్మెంట్ గిఫ్ట్ గా చెప్తున్నాను పనిష్మెంట్ అని ఎందుకు చెప్పాలి అది కూడా ఒక గిఫ్ట్ నీ గిఫ్ట్ నీకు తిరిగి వచ్చింది ఆ నమ్మకం ఉంది కాబట్టి అర్థం చేసిన వాళ్ళకి అదే వాళ్ళకి శిక్ష అది నెగటివ్ కూడా మన నోటితే ఎందుకు చెప్పాలి ఎవరిది వాళ్ళకి వస్తుంది అది నేను చూస్తున్నానే అదే నాకు సక్సెస్ నా సక్సెస్ అది కానీ ఇంత తత్వం ఇంత వాస్తవికంగా ఉండే మీరు ఒక ఐదు ఆరు ఐదారుల పాటు అసలు తెరమరుగైపోయి లేదండి చేస్తూనే ఉన్నా ఇప్పుడు కాదు అంటే ఎవరి దొరకకుండా మీరు కూడా తాగుడు అలవాటు పడి நேன் தாக்கேதான் நேன் பாக தாத்தா சரதா தாவுத்தா இப்படிச்சின தாத்தா అది అవన్నీ నేను అట్లా ఇంపార్టెంట్ ఎప్పుడు లేదు ఎవరు చెప్పారు నేను తయారు చేస్తా సూపర్గా తర్వాత అన్ని చేస్తా నా సరదా అది ఆ హ్యాబిట్ లభితే లేదండి ఇప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ మెల్లే పడదు మళ్ళీ మీరు అడిగితే ఇప్పుడు అందరి ముందు తగ్గుమే తగ్గుతా నా ఇష్టం అది నేను సొసైటీకి భయపడ్డాను వీక్నెస్ ఎప్పుడు లేవండి నేను జాలీగా ఉంటానండి సరదాగా ఉంటా నాకు కొంచెం మీరు ఇంకా పచ్చిక చెప్ప నాకు లింగ భేదం కంటే ఫ్రెండ్లీనెస్ ఇష్టం అండి నేను ఇంకో చిన్న వీక్నెస్ ఉంది ఇప్పుడు నాకు మీరు ఇష్టం అనుకోండి మీ ఫ్యామిలీతో ఆడవాళ్ళతో స్నేహం చేయను ఆడవాళ్ళు నాకు ఇష్టం అయ్యారు అనుకోండి ఆ ఇంటి మగవాళ్ళతో మగవాళ్ళతోనే వ్యక్తులు ఇష్టపడతారు కాదు కాదు నా వల్ల వాళ్ళకి ఇంట్లో ప్రాబ్లం రాకూడదు మీరు తప్పు అక్కడ చెప్పలేక అక్కడ చేసేది మీకు చెప్పలేక ఈ ఫ్యామిలీ తలనొప్పి ఎందుకని మగవాడు నాకు మీరు ఇప్పుడు పరిచయం అయితే మీ ఆడవాళ్ళతో పెట్టుకోనండి హలో కూడా చెప్పను ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళ ముందు స్నేహం అయిపోతే వాళ్ళ ఇంటి మగవాళ్ళతో పెట్టుకోరు ఫ్రెండ్షిప్ దూరం